హాయ్ హాలీయుడ్స్ ఈరోజు బాలీవుడ్ గిళ్లగిల్లగిల్లలాడిపోతూ ఉంది ఇదేంటండి బాలీవుడ్ గిల్ల ఆడిపోతుందని చెప్పేసి మీరు నవ్వుతా చెప్తున్నారని అంటారా ఎందుకు ఈ మాట అంటానంటే అక్కడ ఇన్నాళ్ళుగా భారతీయ సినిమా అంటే మహదే అని చెప్పేసి విర్రవీగినటువంటి వాళ్ళు ఉన్నారే వారు కళ్ళు తెరుచుకుంటూనే వారి యొక్క మదం ఇప్పుడు అడుగుతూ ఉంది అందుకు నవ్వుతూ ఉన్నాను ఎన్నో సందర్భాల్లో మన సౌత్ ఇండియా వాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడినటువంటి వాళ్ళు ఈ బాలీవుడ్ బ్యాచ్ అసలు సౌత్ నుంచి వచ్చిన వాళ్ళని ఎదరనీయకుండా ముఖ్యంగా మగవాళ్ళని ఎదగనీయకుండా ఓన్లీ ఇంకా వాళ్ళదే హెడ్డ సాగించిన బ్యాచ్ ఈ బాలీవుడ్ బ్యాచ్ ఈరోజు రోజు బాయ్కాట్ లాల్సింగ్ చద్దా అని చెప్పేసి బాయ్కాట్ రక్షాబంధన్ అని చెప్పేసి బాయ్కాట్ దోబార్ అని చెప్పేసి ఊరు దేవుడ ఈ బాయ్కాట్లతో కాట్లతో ఏకంగా ఈ సినిమాలకు ఉరివేస్తున్నారంటే బాయకట్లతో వేయట్లేదండి బాబు ఆ సినిమాలో కంటెంట్తో వాళ్ళకి వాళ్ళే ఉరివేస్తున్నారు ఆ సినిమాకి అని చెప్పేసి చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు బాయ్కట్ కట్ అని చెప్పేసి ఎంత ఇది ఇచ్చినా సరే గతంలో దంగలకి ఇచ్చారు బాయ్కట్ కట్ బాయ్ కట్ అని చెప్పేసి ఏమైంది సినిమా సూపర్ డోపర్ హిట్ అయింది కలెక్షన్స్ కొల్లగొట్టింది కారణం ఆ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి కంటెంట్ లేకుండా బాయ్కట్ కట్ట మాత్రాన సినిమాలు ఏమైనా ఫెయిల్ అవుతాయి కాదుగా సో ఇప్పుడు కంటెంట్ లేని సినిమాలతో ఆ హిందీ జనాలను వచ్చేసి చిరెత్తుకు వచ్చేలా చేశారు ఇక దానితో వాళ్ళు ఓటీటీల్లో మన సౌత్ సినిమాలు చూస్తే మొదలెట్టారు ఇక ఎప్పుడైతే డబ్బింగ్ చేసి హిందీలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారో కేజీఎఫ్ టూ రికార్డులు కొల్లగొట్టింది దానికి ముందు బాహుబలి టూ రికార్డులు కొల్లగొట్టింది మన త్రిపుల రికార్డులు కొల్లగొట్టింది ఇక ఇప్పుడు టూ ఎస్ కార్తికేయట్టు అసలు ఏ రేంజ్లో అంటే సినిమా అసలు పురాణాల్లో ఉన్నటువంటి కంటెంట్కి వర్తమానాన్ని ముడిపెట్టి అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఇస్తూ అసలు ప్రేక్షకుని అలా కూర్చోబెట్టే విధంగా ఆ స్టోరీ నెరేక్ట్ చేసినటువంటి విధానం విజువల్స్ మోడ్లో మనం చూపించిన విధానం చందు మొండేటి డైరెక్షన్ అద్భుతం అనుపం కేర్ కనిపించినటువంటి కొద్దిసేపు అయినా సరే గూస్ బంప్స్ వస్తాయి ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఒక పర్సన్ని దేవుడు దైవ కార్యానికి సంబంధించి ఏదో ఒక విధంగా నడిపిస్తాడు అన్న వేలోనే ఈ సినిమా అనేది తీసుకెళ్ళాడు దేవిపుత్రుడు విషయంలో కానీ ఎలాగైతే చేస్తారో ఏది వెంకటేష్కి తీసుకొచ్చి ఊహించిన విధంగా ద్వారకకు తీసుకొచ్చి లైక్ ఆ ఇక్కడ కూడా నాస్తికుడు అయినటువంటి ఈ కుర్రాడిని ఈ వేలో తీసుకొస్తారు ఏ వేలోకి గతంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన యొక్క అవతారం చాలిస్తూ భవిష్యత్తులో ఉపద్రవాలు కనుక వస్తే వాటిని ఎదుర్కోవాలి అంటే ఓ శక్తి కావాలని చెప్పేసి ఆ శక్తిని తన యొక్క కడియంలో నింపుతాడు ఆ కడియం ఎక్కడ ఉంది అని చెప్పేసి ఈ యొక్క హీరో వెతుకుతూ వెతుకుతూ వెళ్తుంటాడు ఆ వేలోనే పురాణాలకు లింక్ చేస్తూ ఇప్పుడు లింక్ చేస్తూ కథను అత్యద్భుతంగా తీసుకెళ్ళారు ప్రేక్షకుల్లో కూర్చుండిపోతారు మన సౌత్ వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు బట్ దీనికి మించినటువంటి ఎంజాయ్మెంట్ అన్నది హిందీ ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు ముఖ్యంగా బీసీ సెంటర్లో ఉన్నటువంటి ఎందుకంటే శ్రీకృష్ణుడు అపారమైనటువంటి భక్తి వాళ్ళకి అండ్ డివోషన్తో ముడిపడి గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా మ్యూజిక్ ఇవన్నీ ప్రాపర్గా సెట్ అయితే అద్భుతమైనటువంటి ఫర్ అంటారు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వాళ్ళ నుంచి వస్తుంది ఆ వేలో ఆల్రెడీ వచ్చేస్తా ఉంది ఇక ఇప్పటికే లాల్సింగ్ చద్దా అండ్ రక్షాబంధన్ థియేటర్కి సంబంధించి తోలుకుంటా ఉన్నారు ఏగలదోల్టే కష్టం బాబుని కూడా థియేటర్లు మోతేస్తూ ఉన్నారు ఇక ఇటువంటి మూమెంట్లో ఆ స్క్రీన్స్ తగ్గిపోయి ఇది కూడా నెమ్మదిగా కార్తికేయ టూ వస్తుంది తెర మీదకి ఈ వేళలో మనోడు శుక్రవారం రోజు రిలీజ్ అయిన సినిమా సరే సినిమా ఎందుకు రిలీజ్ చేశారు థియేటర్ లేక బట్ ఇప్పుడు వెతుక్కుంటూ మరి కార్తికేయ టూ సినిమాని మా దగ్గర ఆడిస్తాం మా దగ్గర ఆడిస్తాం అని చెప్పేసి పోటీ పడడానికి రెడీ అవుతూ ఉన్నారు ఈ వేళ చందు మొండేటికి మన హీరో నిఖిల్కి అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవకి ఇంక ఈ సినిమా టీంకి ఎవరైతే పనిచేస్తున్నారో అందరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నా తెలుగు ఖ్యాతిని మరింత పెంచేశారు ఒక్క రాజమౌళి అనుకున్న రాజమౌళి కాదు రాజమౌళి తప్ప మేము కూడా ఉన్నామంటూ చందు మొండి లాంటి డైరెక్టర్లు అదేవిధంగా మరికొంతమంది కూడా త్వరలో వస్తారు ఆల్రెడీ వస్తూ వస్తూనే ఉన్నారు సో ఒక తెలుగు ఒక తెలుగు సినీ అభిమానిగా చాలా సంతోషిస్తూ ఉన్నా కార్తికేయ టు ఇంత ఘన విజయం సాధించినందుకు అది కూడా దైవంతో ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని వర్తమానంలో నాస్తింటే ఒక వ్యక్తికి ముడిపెట్టి అద్భుతంగా తీసుకువెళ్లేందుకు ఇక అన్నింటికి మించి కార్తికేయ త్రీ కూడా సెట్ అయ్యే విధంగా కథను ముగించడం జరిగింది సో కార్తికేయ త్రీ మీద భారీ అంచనాలు వచ్చే విధంగా ఈ సినిమాను క్లోజ్ చేయడం జరిగింది